ఇలా మనం పక్క నమ్మించడానికి పాలాభిషేకాలు రాజు ప్లాన్ ప్రకారము నేను హౌస్ లో మాట్లాడదా మాట్లాడటం పాలాభిషేకాలు చేయాలి అందరు నమ్మియాలి ఇవ్వడాలి యువత ఇవ్వడాలి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళే పాలి వాళ్ళే పాలు పోసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి నిరుద్యోగ యువత ఇప్పుడు ఈయన మాట నమ్మి మళ్ళీ కోచింగ్ సెంటర్ రావాలి ఇప్పుడు ఆస్తి పాస్తులు అమ్ముకోవాలి ఆశ వాళ్ళకు కూడా అరే ఫస్ట్ వచ్చారు మళ్ళొకసారి చూద్దాం ఎందుకంటే ఉద్యోగం లేక వీళ్ళు ఇబ్బంది పడి ఇంటికి బరువే ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల బాధలు తట్టుకోలేక తల్లిదండ్రుల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల భారం గాలిన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక్కరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకోకుండా చెప్పి పడతారు దీని కాక మన ఉక్రెయిన్ ఇంత మంది ఊత కూడా తెలుగు విద్యార్థులు ఊత కూడా కనీసం స్పందించలేరు మూర్ఖుడు అంత మానవత్వం మానవ మృగం రాక్షస పాలన అన్నిటికీ బరి బరి తెగించుకుంటే అయిపోయి ఏం చేసినా ఏం కాదని ఎప్పుడు అడగటోళ్ళు లేదని చెప్పి కానీ ఏమైంది రాష్ట్రకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన పొగ వల్ల ఆ సెగ వల్ల ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ ధర్నా చౌకు జిల్లా లేపింది రాష్ట్రాలు లేపింది నువ్వు ఏదో 80,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదో కోత కోసి పోత నిలిచిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు ఎట్టి బస్సులో వాళ్ళకు పూర్తి స్థాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు జేనే వరకు కూడా నేను వదిలిపెట్టాం నువ్వు ఏ ఇప్పుడు ఆశ పెట్టి నిరుద్యోగ వృత్తి చేయడం కూడా వదిలిపెట్టాం నేను 120,000 ఒక్కొక్క నిరుద్యోగ అకౌంట్లో కూడా నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు 120,000 రూపాయలు నువ్వు మా ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే మళ్ళీ వీటిని కూడా డబుల్ బెడ్రూమ్ లెక్కనో 3 ఎకరాల లెక్కనో దళిత బాధువులు లెక్కనో రైతు రుణమాఫీ లెక్కనో అబద్ధలాడి టైం పాస్ చేసే ప్రతి చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిరుద్యోగ యువత నిన్ను వదిలిపెట్టరు మళ్ళీ చెప్తున్నా 191,000 మందికి నువ్వు వేసిన బిస్వాల్ కట్టి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 191,000 మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు డ్యూటీలో చేయని వారు కూడా నిజంగా నీకు నిలుపట నిజాయితీ నిబద్ధత నాది నోరు కాదు నా తాటి పట్ట కాదు నోరే నాది నరం లేని నాలిక కాదు నా నోరే అని నువ్వు భావిస్తే ఈ 191,000 మంది ఉద్యోగులను వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవారు కూడా నిరుద్యోగ వృత్తి 20,000 మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా ఎన్నికలకు పోను చెప్పి హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ నిజాయితీ దీని ద్వారా బయటపడుతుంది ఎన్నికలకు నేను పోను ఇవి పూర్తి చేసేవారు కూడా మీరు ఉద్యోగాల్లో చేరేవారు కూడా 191,000 మంది ఉద్యోగాలు చేరేవారు కూడా 20,000 మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా నేను ఎన్నికలకు పోను అని హామీ ఇస్తే ఎన్నికలు పోకుంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని భావిస్తే తెలంగాణ యువత భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపమేము ఎట్టి పరిస్థితిలో నువ్వు నీ ప్రభుత్వం ఇచ్చిన బిస్వాల్ కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారము టీఎస్పీఎస్ లో నమోదు చేసుకోవాలంటే నిరుద్యోగ యువత వాళ్ళకు నిరుద్యోగ వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన తీవ్రతర చేస్తుంది ఇప్పుడు ఒక మెట్టు దిగిండు తప్పకుండా దాన్ని పూర్తి చేసేవారు కూడా ఎట్టి పరిస్థితి భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతకు అండగొట్టం నిరుద్యోగ యువత ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకన్నగా భారతీయ జనతా పార్టీ ఉంది ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గతంలో ఇచ్చి మర్చిపోయాడు అబద్ధాలు మోసం చేసాడు అనేక మంది నిరుద్యోగుల పాలన ప్రాణాలు బలి ఉన్నాడు ఈసారి మేము చేస్తున్నటువంటి మిలియన్ మార్చును భయపడి ఇలా అసెంబ్లీ ప్రకటన చేసాడు ఈ ప్రకటనను వాస్తవం చేసేవారు కూడా నిజం చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పెట్ట ఇదే విధంగా ఉంటాం ఇదే విధంగా ఆందోళన ఉధృతం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం.